మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రధాన అనుచరుడు సతీష్ అరోహరపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన బాధితురాలు చింతా వీరమణి మద్దతుగా నిలిచిన బీజేపీ నేతలను రామచంద్రపురం పోలీస్ స్టేషన్కు తరలింపు బాధితురాలకి మద్దతుగా నిలిచిన బీజేపీ రాష్ట్ర నేతలు మాధవరావు కాంతారావు మువ్వ సత్యనారాయణ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ గౌడ్ निरासा प्रभुत्व अधिकारी 7 సంవత్సరాలు కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరుడు సతీష్ అరోరా గారు మహిళను చూడకుండా గత 4 సంవత్సరాల 5 సంవత్సరాల నుంచి మరి లైంగిక వేధింపులకు గురిచేస్తా ఉన్నారు. ఆ అమ్మ పాపం చాలా డిస్టర్బెన్స్గా మరి నేను బతకడం ఎందుకు ఇక ఇంత దౌర్జన్యం జరుగుతూ ఎవరు పట్టించుకుంటలే సిపి గారికి మరి సోమవారం నేను కంప్లైంట్ చేసి ఇప్పటివరకు కూడా మరి వారి పైన ఎటువంటి చర్యలు తీసుకోలే మరి ఈ రకంగా ఉంటే దేశం ఎక్కడ పోతున్నది అని మాకు తెలిసినప్పుడు ఎంబడే మేము తనను సంప్రదించి ఏమి అన్యాయం జరిగిందంటే క్లియర్గా మరి చెప్పడం జరిగింది. రెండు మూడు టీవీలను కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. పోలీసులు ఎలా వివరిస్తారంటే టీఆర్ఎస్ ప్రభుత్వ కార్యకర్త టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలా వివరిస్తూ ఉన్నారు. చాలా దారుణం ఇది. ఏదైనా ఉంటే కూర్చుని పెట్టి మాట్లాడి ఎవరైతే ఆ చర్యకు పాల్పడుతున్న వాళ్ళని కట్టినట్టు మంచిది పోయి ఆ అమ్మాయిని ఉల్టా లోపల 4 గంటల సేపు మరి పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది ఇంతవరకు ఫోన్ కూడా లాక్కున్నారట. ఒక మహిళ అంటే మహిళా కానిస్టేబుల్ లేరు అక్కడ. మహిళ పట్ల ఈ రకంగా ప్రవర్తించడం అనేది ఇది కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు అడ్డు చెప్పినా వాళ్ళకి అక్రమ కేసులు పెట్టడం ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఖమ్మంలో మరి ఆ యొక్క మినిస్టర్ గారు ఏ రకంగా మరి వేధించారు ఆ వేధింపు తట్టుకోలేక ఆయన ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. అదే రకంగా రామాయణపేట మున్సిపల్ చైర్మన్ రామాయణపేటలో ఉన్న తల్లి కొడుకు ఇద్దరిని కూడా వేధించడం వల్ల వాళ్ళు మరి ఆత్మహత్య చేసుకున్నారు. ఇట్లా ఇది అయితే అంటే మీకు ఎదురు తిరగొద్దు నియంతగా ప్రవర్తిస్తారు అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు. ఇది నిజాం పరిపాలన ఆనాడు రజాకార్ల యొక్క కథ ఇన్నాం. ఆ రకంగా ఈరోజు 7.5 సంవత్సరాలుగా మరి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం వివరిస్తున్నది మరి మేమందరం కూడా దీన్ని కఠినంగా ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అమ్మాయికి న్యాయం జరిగే వరకు సతీష్ అరోరా కేసులు పెట్టే వరకు మేము మరి వారి వెంబడి ఉండి పోరాటం అని చెప్తున్నాం అని చేస్తాం. కస్టడీలోకి తీసుకోలేదు. ఒక ఉమెన్ ఫోన్ చేసి అబ్యూస్ చేస్తేనే మన పిఎస్ పోలీసులు జేఎన్టీయు లాక్కొని వెళ్ళిపోయి తీసుకెళ్ళి బలవంతం కూర్చోబెట్టినప్పుడు ఇన్ని అబ్యూసింగ్ ఇన్ని వాటి మీద కూడా ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అన్న విషయం నాకు అర్థం కావట్లేదండి. ఇది పొలిటికల్ పవరా లేకపోతే మనీ పవరా లేకపోతే పోలీసులు కూడా పొలిటికల్ పోలీసులుగా ఉన్నారా అన్నది నాకు తెలియదు. నాకు మద్దతుగా బీజేపీ నాయకులు అందరూ వచ్చారండి. వాళ్ళని ఒక చోట ఒకరిని రామచంద్రపురం ఒకరిని బాచుపల్లి ఒకరిని వేరే ప్లేస్ అన్ని ప్లేస్లోకి మార్చి తీసుకొచ్చి ఒక మహిళ కాలు కూడా విరగొట్టారండి. ఇంకా ఇది బంగారు తెలంగాణ అని కేసీఆర్ గారు చెప్పుకున్నప్పుడు బంగారు తెలంగాణ మార్చేసి అరాచకాల తెలంగాణ అని పేరు బాగుంటుంది అని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఉమెన్ చట్టాలు 181 ఇంకా షీ టీమ్స్ భరోసా టీమ్స్ సఖీ ఇవన్నీ తీసేయండి. ఎందుకంటే ఎన్ని చోట్లకెళ్ళినా న్యాయం జరగలేనప్పుడు ఈ ఉమెన్ చట్టాలన్నీ తీసేసి మీకు కావాల్సినట్టు రాసుకోండి. ఈ పొలిటికల్ చట్టాలు అవన్నీ రాసుకుని దానికి ఎలా అప్లై కావాలంటే అలా చేసుకోండి సార్. ఈ వ్యక్తి మీద ఈ వ్యక్తికి సహకరించిన ప్రతి వ్యక్తి మీద కూడా నేను పొలిటికల్గా ప్రెజర్ లేకుండా ఎప్పుడూ అరెస్ట్ చేయాలి. అలాంటిది ఇప్పుడు ఇన్ని రోజులైనా సరే నా వాయిస్ ఇంత రేజ్ అవుతున్నా సరే ఆ మనిషి మీద యాక్షన్ తీసుకోవాలంటే మొత్తం గవర్నమెంట్ అంతా కూడా ఆ ఒక్క వ్యక్తి మీద ఆధారపడి ఉందా అని నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిందని చెప్పి అనేక రకాల అబద్ధాలు చెప్పి ఈరోజు
ఇక్కడ కూడా మహిళలకు రక్షణ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఒక కుటుంబ పాలన నడుస్తూ ఉన్న పరిస్థితుల్లో మరి ఈరోజు మీరు ఇక్కడ చూశారు వసంత నగర్లో ఉన్నటువంటి ఒక మహిళ చింతావీరమణి అనే మహిళ మరి వాళ్ళ ఇంటి పక్కనే ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటూ ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి ఈఏగా పనిచేస్తున్నటువంటి సతీష్ అనే వ్యక్తి పక్కన అపార్ట్మెంట్ కట్టుకుంటూ వాళ్ళ ఇంటి ముందు గేట్ ముందు కార్ పార్కింగ్ చేసి కనీసం వాళ్ళు బయటికి రావడానికి కూడా లేని పరిస్థితి తీసుకొచ్చి ఏదైనా మాట్లాడితే మహిళని కూడా చూడకుండా ఇష్టమైనటువంటి బూతులు మాట్లాడటం తర్వాత ఫోన్లో బెదిరించడం మీ అంత చూపుతారనడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో అసలు లాగా రాదా అనేది పనిచేస్తూ ఉందా అనేటువంటి డౌట్ వస్తూ ఉంది. మరి పోలీసులు చూస్తూ ఉంటే పోలీసులు కూడా ఈరోజు మరి కాంతారావు గారు వీళ్ళందరూ కుకటపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అమ్మాయికి న్యాయం చేయాలని అడుగుతున్న పరిస్థితుల్లో ఎస్ఐలు ఇష్టం వచ్చినట్టుగా కొట్లాడటం దుర్మిసలాడటం ఎంత చూస్తూ ఉండటం పోలీసులు కూడా రబడీలాగా ప్రవర్తించడం అనేది ఈరోజు మనం అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఆ మహిళకు న్యాయం జరిగి అందరూ కూడా అండగా ఉంటామని చెప్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో నిన్నగాక మొన్న ఖమ్మంలో ఒక అతను చనిపోవడం అట్లాగే అంతకుముందు వేరే ఇక్కడ రామాయణపేటలో తల్లి కొడుకు చైర్మన్గా ఉన్న తల్లి కొడుకు ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే చాలు గొంతులెక్కే పరిస్థితి సంపేస్తాలు బెదిరించడం అరాచకాలు చేయడం ఈ రకంగా ఒక నియంత్రిత ధోరణిలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మరి ఇది కేసీఆర్ కుటుంబం ఒక రాచరికలాగా పరిపాలిస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో నడవట్లేదు. ఇది అర్థమవుతారంటే రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఈ కుటుంబ పాలన పోయే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళని ఎప్పుడు గద్దె దించాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఇటువంటి అన్యాయాన్ని ఎప్పుడు కూడా మేము సహించమని చెప్తూ రాబోయే రోజుల్లో ఆ మహిళకు న్యాయం జరిగే అందరూ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. We'll be right back.